హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక నమ్మలేని మరియు భయంకరమైన విషయం చైనాలోని వుహాన్ నగరంలో జరిగింది. కానీ ప్రపంచాన్ని ఒడిగిస్తున్న కరోనా వైరస్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే ఈ విషయంతో మనందరికీ సంబంధం ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా మనందరం మన ఇళ్లని రోజు క్లీన్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తప్పకుండా ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకుని తీరాలి. ఎందుకంటే చిన్న పొరపాటు మనకు తెలియకుండానే మన శరీరాన్ని లోపల నుండి ఎలా నాశనం చేసి మన ప్రాణాల మీదకు తెస్తుందో చైనాలో జరిగిన ఈ సంఘటన వింటే మీకే అర్థమవుతుంది. మరిప్పటిలాగిన టాపిక్లకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న గంట సింబల్పై కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, ఈ మహిళ ఎప్పట్లాగానే ఆ రోజు కూడా తన ఇంటిని శుభ్రం చేసుకుంది. అయితే 2 రోజుల తర్వాత సడన్గా ఆమె వేళ్లు ఇలా నల్లగా మారడం మొదలైంది. ఫ్రెండ్స్, జీవితంలో మనకి అడుగడుగున ప్రమాదం పొంచి ఉంటుంది అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. బయట ఉన్నప్పుడు, తిరిగేటప్పుడు ఈ విషయాన్ని అందరూ ఖచ్చితంగా నమ్ముతారు. కానీ ఒక్కసారి ఇంటికి రాగానే ఇక ఏ ప్రాబ్లం లేదు, అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకుంటారు. కానీ ఈ కథ వింటే ఇది తప్పు అని మీకే అర్థమవుతుంది. 53 ఏళ్ల జియాంగ్ అనే మహిళ రోజులాగానే ఆ రోజు కూడా ఇల్లు క్లీన్ చేస్తుంది. 2 గంటల పాటు తన ఇంటిని క్లీన్ చేసుకున్న జియాంగ్కి ఆ రోజు క్లీన్ చేస్తుండగా తన వేలికి గాయమైంది. అంటే వైపర్ తుప్పు పట్టడం వల్ల ఆమె వేలు తెగింది. వైపర్కి ఉన్న తుప్పు కణాలు ఆమె గాయంలోకి వెళ్ళడాన్ని ఆమె గమనించింది. వెంటనే ఒక పిన్నిస్ లాంటిది తీసుకుని వాటిని తొలగించింది. వేలుపైన చాలా చిన్నగా తెగటం వల్ల ఆమె ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా మనమందరం కూడా ఇలానే చేస్తాం. కానీ 2 రోజుల్లో ఆమె వేళ్ళు ఎంత నల్లగా మారాయంటే చూస్తే ఎవరికైనా భయం వేయాల్సిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెగింది కేవలం ఒకవేళే కానీ మొత్తం 2 చేతులకి ఉన్న 10 వేళ్లలో 8 వేళ్లు ఇలా ఉబ్బిపోయి నల్లగా మారిపోయాయి. దీంతో భయపడ్డ మహిళ వెంటనే డాక్టర్ని కలిసింది. విషయం తెలుసుకున్న డాక్టర్ పరీక్షలు చేసి ఆమెకు గ్యాంగ్రీన్ అనే జబ్బు వచ్చిందని చెప్పారు. ఇదొక ప్రాణాంతకమైన జబ్బు. ఈ జబ్బు వచ్చిన వారి శరీరంలోని కణాలు మెల్లిమెల్లిగా చనిపోతూ ఉంటాయి. మరియు శరీరంలోని రక్త ప్రసరణ కూడా స్లో అయిపోతుంది. ఈ జబ్బు చేతి వేళ్లు, అరికాళ్ళు లేక మొత్తం కాలు, మరియు పరిస్థితి విషమిస్తే మొత్తం శరీరంలోని లోపల భాగాల్లో కూడా ఈ వ్యాధి పాకిపోతుంది. కానీ కొన్ని రకాల గ్యాంగ్రీన్ ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది. ఈ మహిళ విషయంలో కూడా అలాంటి ఇన్ఫెక్షనే వచ్చింది. భయభ్రాంతులకు గురిచేసే ఈ విషయాన్ని మనమందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే పనిచేసేటప్పుడు మనకు కూడా ఇలాంటి చిన్న చిన్న గాయాలు తరచుగా అవుతూ ఉంటాయి. ఈ మహిళ కూడా అందరిలాగానే సబ్బుతో చేయి కడుక్కుని వదిలేసింది. కానీ దురదృష్టవశాత్తు షుగర్ ఉండటం వల్ల ఈ మహిళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది. దీంతో ఈ వ్యాధి ఆమె శరీరంలో పాకేసింది. దీన్ని సాధారణంగా డ్రై గ్యాంగ్రీన్ అని అంటారు. ఈ ప్రపంచంలో ఈ జబ్బు సోకిన వారిలో చాలా మందికి చేతులు, కాళ్ళు తీసేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది వారి ప్రాణాలను కూడా ఈ వ్యాధి కారణంగా కోల్పోయారు. ఈ మహిళకు కూడా అలాగే తన వేళ్లలోని కణాలన్నీ పూర్తిగా చనిపోవడం వల్ల నల్లగా మారిపోయాయి. కానీ త్వరగా డాక్టర్ దగ్గరికి రావడం వల్ల వ్యాధి మిగతా శరీరం అంతా పాకలేదు. హాస్పిటల్లో కొన్నాళ్ళు ట్రీట్మెంట్ పొందిన ఆ మహిళ ఫైనల్గా సేఫ్గా ఈ జబ్బు నుండి బయటపడింది. అదృష్టవశాత్తు ఆమె వేళ్లు తీసేయకుండా ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్లు ఆమెను కాపాడారు. లేట్ అయి ఉంటే ఆమె చేతులు తీసేయడమే కాదు, ఆమె ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేదని డాక్టర్స్ అన్నారు. సాధారణంగా షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులు ఉన్న వారిలో ఈ గ్యాంగ్రీన్ అనేది తొందరగా పాకిపోతుందట. కాబట్టి రోజు ఇళ్ల పనులు చేసేవాళ్ళు లేదా దెబ్బలు తగిలే అవకాశం ఉన్న పనులు చేసేవాళ్ళు ఈ జబ్బు గురించి తప్పక తెలుసుకోవాలి. ఏదైనా చిన్న అనుమానం వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే చిన్న కట్టే కదా అని నిర్లక్ష్యం చేస్తే చెయ్యో కాలో తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితి తెచ్చుకుని జీవితాంతం బాధపడేదానికన్నా ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ రేపు ప్రతి ఇంట్లోనూ షుగర్ లేదా గుండె జబ్బు లాంటి సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటివి తోడైతే వారి జీవితం చెప్పుకోలేనంత నరకంగా మారుతుంది. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.